విజయనగరం జిల్లా క్షునేరు నుండి మసిమండ మీదుగా లంజీ గ్రామానికి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతూ కూనేరు గ్రామంలో సీపీఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. 5 పంచాయతీలకు చెందిన 50 గ్రామాలు పైగా అందుబాటులో ఉన్న ప్రధాన రహదారి 3 సంవత్సరాలుగా ఇలా ఉంటే అధికారులు స్పందించకపోవడం చాలా అన్యాయమంటూ గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే గిరిజనుల ప్రాణాలకు భరోసా ఎలా అని ప్రశ్నించారు. లంజి గ్రామానికి చెందిన రోడ్డు మరమ్మతుల పనులపై ఐటీడీఏ అధికారులు స్పందించి మరమ్మతు పనులు చేపట్టాలని, గిరిజన ప్రజలను ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి, గిరిజన సంఘం నాయకులు రామారావు మాట్లాడుతూ ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజలు పాల్గొన్నారు. బస్సులు ఆపిచారు. ఏవి వెళ్ళటం వల్ల వంతీరు వెళ్ళటం వల్ల విద్య వైద్యము ఏటీ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి 3 సంవత్సరాలుగా రోడ్డు మరమ్మతు పనులు చేయకపోవడం చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం. వెంటనే మూడు నుండి బస్మండ్ మీదుగా లంచ గ్రామానికి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి గిరిజనులు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. వెంటనే ఐటీడీ అధికారులు స్పందించి కూనేరు నుండి మధ్యమండ మీదుగా లంజి గ్రామానికి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి గిరిజనులు అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. లేని ఎడల భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లు సాంబమూర్తి, సీపీఎం పార్టీ మండల కన్వీనర్ కొమరాడ.